మీరు రామకృష్ణ. మేడం మీకోసం వెయిట్ చేస్తున్నా సార్, ప్లీజ్ కమ్. ఎక్స్క్యూజ్ మీ మేడం, మీరు ఆ రోజు లిఫ్ట్ ఇచ్చింది? హాయ్, హమ్ సుచిత్ర. నిజానికి మిమ్మల్ని చూసి ఆ రోజే ఫ్లాట్ అయ్యాను. చెప్పగానే వెనక తిరిగి కూర్చున్నారే, ఆ ఒబీడియన్స్ నచ్చింది. భయపడకుండా నాన్నకి ఎదురు తిరిగారే, ఆ డాడ్నెస్ తెగ నచ్చేసింది. అందుకే ఈ పెళ్లి ప్రపోజల్. మీరేం తీసుకుంటారు? ఆర్డర్ చేశాను, మీకు బిర్యానీ అంటే ఇష్టం అన్న కదా. ఎవరు చెప్పారు? నాన్నగారు చెప్పారు. ఆలోచిస్తున్నారేంటి? నేను నచ్చేనా? నా ప్రపోజల్ ఓకేనా? ఆ రోజు తెగ మాట్లాడారు, ఇప్పుడు ఇలా సిగ్గుపడతారేంటి? మన మ్యాటర్ ఓకేనా? ఆర్ ఇది కూడా ఆఫ్టర్ 1 ఇయర్ అంటారా? ఇంతలో అల్లుడు బిర్యానీ మాత్రం మర్చిపోకే. ఓకే అని చెప్పా కదా. థాంక్స్. ఎందుకు? డైరెక్ట్ గా నాతో చెప్పకపోయినా మీ వాళ్ళతో ఓకే అని చెప్పారు కదా. అది ఏం పర్వాలేదు, డైలీ కలుస్తాం కదా, టైం తీసుకొచ్చి. మీరు తప్పు కాదు, ఎక్స్క్యూజ్ మీ సార్. తినండి. చెప్పండి అంకల్. ఏంటి బాబు అమ్మాయిని కలవలేదంట? బాగా అంకల్, ఇప్పుడు దాకా ఇద్దరు కలిసి ఉన్నాం కదా. ఊరుకో బాబు, మరి జోకులు నువ్వును. అమ్మాయి టేబుల్ 10 దగ్గర నీకోసం వెయిట్ చేస్తుంది చూడు. మీకు బిర్యానీ అంటే ఇష్టం అండి కదా, నాన్నగారు చెప్పారు. మీకు చెప్పారా? ఎక్స్క్యూజ్ మీ సార్, నా ప్రపోజల్ మీకు ఓకేనా? బిర్యానీ మాత్రం మర్చిపోకే. ఓకేరా? ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా? అరే మావా, దెబ్బైపోయినరా. నేను కలవాల్సిన అమ్మాయి వేరు, కలుసుకున్న అమ్మాయి వేరు. నాకు తెలియకుండా నాకే గోలేసింది. దీనికంత వరి ఎందుకే? ఈ రోజు నుంచి షిఫ్ట్ అయిపో. చెప్పుతో పడతా, ఇదంతా నీ వల్ల జరిగింది. అది నీకు ఫోన్ చేయడం, నువ్వు నాకు ప్రోగ్రామ్ చెప్పడం. ఎస్, తను నన్ను సొంత బ్రదర్ లా ఫీల్ అయింది. అంత లేదు, బ్రోకర్ లా ఫీల్ అయింది. బ్రోకర్ ఎదవా? టూ మచ్ రా. నన్ను బ్రోకర్ ఎదవా అంటావా? నేను నీ దగ్గర ఏం తీసుకున్నాను రా? డబ్బులు తీసుకున్నానా? మంది ఇచ్చావా? పోనీ చివరికి మిగిలిన బిర్యానీ ఇచ్చావా? నన్ను పట్టుకొని బ్రోకర్ అంటావా? నువ్వు డబుల్ గేమ్ ఆడుతున్నావు అన్న సంగతి అందరికి టామ్ టామ్ చేసేస్తా. బ్యాంక్ ఇంతవరకు ఏ పొట్టి ఎప్పుడు కూడా దొరకలేదు. ఆగవేనా? ఏంటి బిర్యానీ బిల్లు కోసం నా జీవితాన్ని నాశనం చేస్తా? కొంపలో మ్యూజియం పెట్టేశావేంటి? దొంగతనం చేయడానికి నా వస్తువులే దొరికినాయా? నీకు పిచ్చా? అవును పిచ్చే. నువ్వు అంటే పడిచిచ్చే ఎంత పిచ్చి. నువ్వు ఎక్కడ ఫుట్బాల్ ఆడితే అక్కడికి వచ్చేదాన్ని, గ్రౌండ్ ఖాళీగా ఉంటే బాగోదని డబ్బులు వచ్చి జనాల్ని లారీలో రప్పించేదాన్ని. ప్రాక్టీస్లో నువ్వు కొట్టిన బాల్ అవతల పడితే దాన్ని ఎత్తుకుపోయాను. మీ బ్యాచ్కి సినిమా టికెట్స్ దొరకకపోతే నేను బ్లాక్లో కొనిపెట్టి నీ సీట్ నా పక్కన వచ్చేలా చేసి నువ్వు సినిమా చూస్తుంటే నేను నిన్ను చూస్తూ ఎంజాయ్ చేశాను తెలుసా. బైక్లో గాలి తీసేసి నీకు లిఫ్ట్ ఇచ్చి నిన్ను నా వెనక్కి తిరిగి కూర్చునేలా చేసి నీ పర్స్ కొట్టేసి ఎంత ఎంజాయ్ చేశానో తెలుసా. మీ ఇంటికి వచ్చి దొంగతనంగా ఈ టీషర్ట్ ఎత్తుకొచ్చాను. 1 ఇయర్ నుంచి షాడోలా నీ వెనక్కి గడిచిపోయింది నా లైఫ్. ఎందుకు? చెప్పాను కదా, నువ్వంటే పిచ్చని, నువ్వంటే ప్రాణం. ఎప్పటికప్పుడే నా లవ్ నీతో చెప్పాలని నా కోరిక. తీరా చెప్పాక
నువ్వు రిజెక్ట్ చేస్తే తట్టుకోలేనన్న భయం. అందుకని వేరే అమ్మాయి ప్లేస్ లో వచ్చి నన్ను చీచేస్తావా? అవును, తప్పలేదు. నువ్వు ఇంకో అమ్మాయితో పెళ్లికి రెడీ అయిపోతుంటే ఎలా ఊరుకుంటాను? నీ లైఫ్ లో నీ పక్కన నేనే ఉండాలి, ఇంకెవరు ఎంటర్ అయినా ఒప్పుకోను. చూడు, నా సైడ్ నుంచి 100% ఐ లవ్ పర్ఫెక్ట్. నీ మ్యాటర్ ఏంటి? నేను నచ్చానా? నేనంటే ఇష్టమేనా? అంజలి, ఇక్కడ 1 వీక్ 1 మంత్ ఉండాలి. నీకేమైనా ప్రాబ్లమా? నీతో నాకు ప్రాబ్లం ఏంటి? నాతో నీకు ప్రాబ్లం రాకుండా చూసుకో. ఎవడాడు? మినిస్టర్ కొడుకు జయరాజ్. మినిస్టర్ కొడుక? మ్యాటర్ ఏంటి? నేనే వనలేదు, వాడు బండి ఎక్కువ అన్నాడు, నేను తలాడ్డంగా ఒప్పాను. దానికి వాడు మీ అన్నయ్య లార్డా గార్డా సెంటర్ లో బోర్డా ఏం పీకుతాడు అని నా నా బొద్దులు తిట్టాడు, అంతే కదా? కరెక్ట్ గా ఇలాగే అన్నాడు అనయ్య. నువ్వు ఇంటికి వెళ్ళు, వాడి సంగతి ఏం చేస్తావు కదా. ఓకే. నువ్వు ఇక్కడ ఉంటావు. మిస్టర్ కొడుకైతే ఆడికంత కోవా కరిగిపోవాలి. అదిగా శంకర్, ఈసారి కనీసం 25,000 మంది అన్న గ్యాదర్ అవ్వాలి. మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటాం. నమస్తే అన్న. ఏంటమ్మా, ఏం కావాలి? చిన్న మ్యాటరే అన్న, మా చెల్లెల్ని మీ అబ్బాయి బండెక్కువ అని పిలిచాడంట. అయితే ఏంటి, కొట్లాడుకొచ్చావా? అబ్బే, నేను కొట్టడం ఏంటన్నా, కొట్లాడంటేనే నాకు తడ. జస్ట్ సారీ చెప్దామని వచ్చాను. ఇక్కడ సారీలు అంత పనికిరావు. నోటికొచ్చినట్టు వాగిందంట, అంత నోరంటారు దానికి? అరే, తిక్కరేగిందంటే వేసుకొచ్చేస్తాడు. చెప్పు దానికి. అరే, మార్కెట్కి వెళ్తామండి, మల్లెపూలు చూస్తాం, బేరం ఆడవా, మామిడి పళ్ళు చూస్తాం, రేట్ అడగవా? ఇది అంతే, మనం కావాలనుకున్న దాన్ని కొనాలనుకోవడం తప్ప? అస్సలు తప్పలేదన్నా, ఓట్లే కొనుక్కుంటున్నావు, మామిడి పళ్ళు మల్లెపూలు లెక్క. కాకపోతే ఆడపిల్ల కదన్నా, దాని రేట్ అడగకూడదు. అందరు అలాగే సాఫ్ట్గా ఉండరు కదా. ఎవడైనా కడుపు మండి ఓ పోటేస్తే ప్రాణాలు కొనటం చాలా కష్టం కదన్నా. బెదిరిస్తున్నావా? చచ్చే అభిమానం అన్నా. మా ఇంటి ముందు యూత్ లీడర్ జయరాజ్ జిందాబాద్ అని అబ్బాయి గారి బోర్డు ఉంది. బాబాయ్ పోతే ఆ బోర్డు ఏం చేసుకోవాలో చెప్పండి. మల్లెపూలు కట్టి దండేయగలం కానీ మామిడి పండు కూడా తినిపించలేం కదా. బాబు 100 ఏళ్ళు బతకాలి, అది నా బాధ. యువజన నాయకుడు జయరాజ్ జిందాబాద్ జిందాబాద్. యువజన నాయకుడు జయరాజ్ జిందాబాద్ జిందాబాద్. సరే సరేలే, వెళ్ళు అన్నా. మా చెల్లిని క్షమించినట్టేగా. ఇంటి ముందు బోర్డు ఉందన్నావు కదా, నీకేం భయం లేదు, బాబు నేను చెప్తాను, వెళ్ళు. వస్తానా? రేయ్, చీటికి మాటికి వాడికి కనపడద్దని చెప్పు. వాడెప్పుడు ఏ మూడ్లో ఉంటాడో వాడికే తెలియదు. అస్సలే వాడు మెంటల్. అలాగే అన్నా. వాడి కొడుకుతో పొలికేకలు పెట్టిస్తావంటే నాతో కేకలు పెట్టావేంట్రా? తప్పదురా, ప్రతి చోట గొడవలు పెట్టుకుంటూ వెళ్తే ఆ కక్షతో వాళ్ళు హరితని ఏమైనా చేయొచ్చు. రిస్క్ నాదైతే తల నరికినా ఎదురెళ్తా, అదే తనదైతే తల వంచైనా నిలబడతా. తను మా అమ్మరా, తను నొక్కే ప్రతి రాంగ్ బటన్కి నేను ఫుల్ స్టాప్ పెట్టాననుకుంటున్నాను, కానీ తను మాత్రం కామా పెట్టుకుంటూనే వెళ్తుంది. రాలుడు, మన ఇద్దరం ఏ క్షణాన గొడవ పడ్డావు కానీ దాంతో మన రెండిళ్ల బంధం బాగా పెరిగిపోయింది. నా కొడుకు నీ చెల్లిని చూసి చాలా ఇష్టపడ్డాడు, సంబంధం కలుపుకుందామని వచ్చారు. ఏమంటారు బావగారు? వీళ్ళ కోసమే మీ నాన్న మిమ్మల్ని కన్నట్టున్నాడు. ఏదో ఒకటి ప్లాన్ చేయాలడు. అక్కర్లేదు, ఈ పెళ్లి జరగదు. ఏ వాడికి మీ ఇష్టం లేవు కదా. ఇప్పుడే వస్తాను. సరే. ఏంటే వాని చూసావా, నీకు ఇష్టమేనా? ఏందబ్బా ఆ ప్రశ్న, ఇష్టం లేకపోతే తల్లి పూలన్న పెట్టించుకుంటారా ఏంది? పెద్ద బంగ్లా, కార్లు, ఇంటి నిండా నౌకర్లున్న సంబంధమేగా మీ చెల్లెలు కోరుకున్నది, ఇప్పుడు దొరికింది కాదంటుందా? రా వెళ్దాం. అది ఇంకొకసారి ఆలోచించవే, వాడికి మీసాలు లేవు, అలాంటి వాడికి నచ్చదు కదా. మీసాలు ఏముందిరా, 15 రోజుల్లో వచ్చేస్తాయి కదా. నువ్వు పదమ్మా,
జరుగు జరుగు. నీ పెళ్ళికైతే ఓకే గాని చెల్లి పెళ్ళికైతే వంక పెడతా. ఏ ప్రాబ్లం వచ్చినా నేను కావాలి. పెళ్లి మ్యాటర్ వచ్చేటప్పటికి ఒక్క మాట నేను చెప్పిందా, నచ్చేశాడంటే నచ్చేశాడు. గొప్ప అందగాడు మరి. నువ్వేంటి ఇక్కడ? మనలా ముందు కదలట్లేదు కదా, కొంచెం మూవ్ చేద్దామని. లోపల మీ నాన్నగారు ఉన్నారా? అసలే నెత్తి మీద పండబడి చేస్తున్నా. నువ్వు కొండ తెచ్చావేంటే ఆ ఫోటో ఏంటి, ఆ దండలు ఏంటి? నీకేం మెంటలా? సెంటర్ లో బిడ్డను కూడా పెడతాం అనుకున్నా, టైం కి సెట్ అవ్వాల. కోర్ట్ అంటేనా? కోపం వచ్చిందా? 1 ఇయర్ నుంచి ఫాలో అవుతున్నాం ఇక్కడ. ఎస్ఆ నోవా? నో అంటే ఫస్ట్ నైట్ కూడా అయిపోయిందని ప్రూఫ్ చూపించేస్తాను. అయినా ఇదంటే కాదు గాని మామయ్య గారు. ఎస్ అంటే అదే. ఎస్ అంటే సబాష్, ఈ థింగ్స్ అన్ని సెట్ చేసి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటా. నాకు నమ్మకం ఉంది, ఎందుకంటే నువ్వు మగాడివిరా. మామా, ఇదంతా నా వల్ల కాదురా. ఈరోజు ఇంట్లో క్లియర్గా నా లవ్ మ్యాటర్ చెప్పేయాలి. ఎలారా, పెద్దవాళ్ళంతా ఫిక్స్ అయిపోయారు కదా. అయినా సరే, ఇప్పుడు చెప్పకుండా పెళ్లిదాకా ఆగితే తర్వాత పెద్ద ప్రాబ్లమే క్రియేట్ అవుతుంది. నా ప్రేమ వల్ల చెల్లెలు పెళ్లి డిస్టర్బ్ కాకూడదు. అడ్డమైన కోతల కుయటాన్ని నేనేమి దొబ్బి తాకి రాలేదు. నీ కొడుకు ఇంకో అమ్మాయి తిరగడం నేను కళ్ళారా చూశాను. మీరెన్ని చెప్పినా మావాడు అలాంటి పనులు చేస్తానంటే నేను నమ్మనండి. మరి నేను చూసింది ఏంటి, సినిమా బొమ్మ చూడు. లింక్ డాక్యుమెంట్ లేకుండా జాయిన్ స్థలం కూడా కొనను నేను. నా కూతురు సెంటిమెంట్ పడిపోయి నీ ఫ్యామిలీ డాక్యుమెంట్ చదవలేకపోయా, అది నా బ్యాడ్. నా వీక్నెస్ చూసి నీ కొడుకు నాకు సిమెంట్ లేకుండా కాంక్రీట్ కట్టాడు. మీరు చాలా తొందరపడుతున్నారు. ఒకవేళ మావాడు తప్పే చేస్తే మాకు చెప్పేస్తాడండి. ఇంకా సమర్థిస్తామేంటి వాడిని, నువ్వు వాడి ఫాదర్వా బ్రోకర్వా? అనవసరంగా నోరు జారద్దు, మాటలు జాగ్రత్తగా రా. మోసాలకేం తక్కువ లేదు. అడుగో వచ్చాడు, కథ చెబుతాడో నిజం చెబుతాడో అని అడగండి. ఏమిటా ఇది, ఆయన చెప్పేది నిజమేనా? ఎవరా అమ్మాయి? ఏం మొహమాడబడద్దమ్మా, క్లారిటీగా చెప్పు. నా కూతురు చేసుకుని దాన్ని ఉంచుకుంటావా, దాన్ని చేసుకుని నా కూతురు ఉంచుకుంటావా? ఏంట్రా మాట్లాడవేంట్రా? నాన్న హరిత్ కనపట్లేదు. ఏమైందిరా? బట్టల షాప్ లో ట్రైల్ ఉండకు వెళ్ళింది, తిరిగి రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ లో ఉంది. అబ్బో, వీళ్ళ డాక్యుమెంట్ లో దీనికి ఒక పేజీ ఉందన్నమాట. ఇంకా నయం, పెళ్లి కాకముందు దీని క్యారెక్టర్ ఏంటో మనకు తెలిసింది. అంతైనా ఈ అన్నకి చెల్లెలు కదా, ఎవరితోనో లేచిపోయి ఉంటది. నన్నంటే ఊరుకున్నాను కదా అని నా చెల్లెల గురించి కమెంట్ చేస్తే బాడీలో మూమెంట్ ఆగిపోద్ది. పద్ధతి పద్ధతిగా మాట్లాడతాను, నేర్చుకో. మన మధ్య గొడవలు వద్దు సార్, మీకు దండం పెడతారు సార్. ఇన్నాళ్ళు ఈ వీధిలో పరుగుగా బతుకుతున్నాను సార్, ఇప్పుడు తల తీసుకునేది చేయదు సార్, ప్లీజ్. మీకు దండం పెడతారు. ముందు నీ కూతురు ఎవరితో లేచిపోయిందో చూసుకో, తర్వాత ఊరేసుకుని చస్తావు, జనంతో ఉమ్మేసుకుంటావు, తర్వాత ఏమైంది? ఆయన ఫోన్ చేయాలి.